మనం ఇప్పుడు స్టీరింగ్ సిస్టమ్ పనిచేయు విధానం గురించి తెలుసుకుంటున్నాము. ఈ స్టీరింగ్ సిస్టమ్ నందు భాగములు రకరకాల స్టీరింగ్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వర్మ్ అండ్ సెక్టార్ స్టీరింగ్ గేరు, రెండు వర్మ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేరు, మూడు క్యామ్ అండ్ డబల్ లెవర్ స్టీరింగ్ గేరు, నాలుగు వర్మ్ అండ్ బాల్ బేరింగ్ నట్ స్టీరింగ్ గేరు, ఐదు క్యామ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేరు, ఆరు క్యామ్ అండ్ పిక్ స్టీరింగ్ గేరు, ఏడు రీసర్క్యులేటింగ్ బాల్ స్టీరింగ్ గేరు, ఎనిమిది ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్ గేరు. ఈ ఎనిమిది రకాల గేర్ బాక్సులు ఆటోమొబైల్ సిస్టమ్ నందు ఉపయోగించుకుంటున్నారు. దీంట్లో మనం ఇప్పుడు ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్ గేర్ గురించి చెప్పుకుంటున్నాం. దీంట్లో ఉన్న భాగాలేంటి? దీన్ని మాన్యువల్ స్టీరింగ్ అని అంటారు. ఈ మాన్యువల్ స్టీరింగ్ అనేది ఫస్ట్ మనకి వాహనాలు వచ్చిన అప్పుడు వచ్చిందన్నమాట ఈ స్టీరింగ్. ఈ స్టీరింగ్ ప్రత్యేకత స్టార్టింగ్లో కాబట్టి వాహనం అనేది ముందుకు వెళ్ళడానికి, అంటే వాహనానికి ఒక దిక్సూచిక లాంటిది స్టీరింగ్, రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మనం టర్నింగ్ కోసినప్పుడు వాహనం వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్ను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు స్టీరింగ్ మన కంట్రోల్లో ఉంటే వాహనం మొత్తం డ్రైవర్ కంట్రోల్లో ఉంటుంది. అయితే లోడు వెహికల్స్ని తోలేటప్పుడు ఈ స్టీరింగ్ వల్ల, మాన్యువల్ స్టీరింగ్ వల్ల ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనిషి యొక్క భుజాలు, డ్రైవర్ యొక్క భుజాలు నొప్పులు పడతాయి. కారణం ఏంటంటే ఇది ఒక ర్యాక్ అండ్ పినియన్ గురించి ఆధారంతో పనిచేస్తుంది. ఇప్పుడు మనము వాహనము కుడి పక్కకి ఎడమ పక్కకి బ్రేక్స్ వేయడానికి, బండిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క స్టీరింగ్ అనేది, మాన్యువల్ స్టీరింగ్ని ఉపయోగించుకొని వాహనాలని నడుపుతున్నాము. కానీ ఇవి నడిపేటప్పుడు కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వెహికల్లో ఉన్న లోడును బట్టి ఈ స్టీరింగ్ మీద ఆ భారం అంతా పడుతుంది. ఈ మాన్యువల్ స్టీరింగ్కి వచ్చేసరికి ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తోలిన తర్వాత భుజం అనేది నొప్పులు వస్తాయి. కారణం ఏంటంటే ఇది ర్యాక్ అండ్ పిన్యన్, అంటే ఒక ఐరన్ షాఫ్ట్ మీద మొన్న గ్రూస్ ఉన్నాయి, ఆ గ్రూస్ మీద ఒక వీలు కూర్చొని ఉంది. ఆ వీల్ను రొటేట్ చేస్తే ఎడం పక్కకి కుడి పక్కకి ఈ ర్యాక్ అనేది రొటేట్ అవుతుంది. ఈ ర్యాక్కి బాల్ జాయింట్స్ అనేవి కనెక్ట్ చేయబడి ఉన్నాయి, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి. ఈ బాల్ జాయింట్ల సహాయంతో వెహికల్ అనేది కంట్రోల్గా ముందుకు వెళుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ర్యాక్ అండ్ పిన్యన్ స్టీరింగ్ గేర్ అని అనుకుంటున్నాం. దీంట్లో ఉన్న పార్ట్లు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టీరింగ్ వీలు, పిన్యన్, ర్యాకు, ర్యాక్ బూటు, లాక్ అండ్ నట్టు, అంటే బాల్ జాయింట్ లాక్ అండ్ నట్టు అది అన్నమాట. నెక్స్ట్ బూటు లాకు అంటే డస్ట్ బూట్ అది. నెక్స్ట్ స్టీరింగ్ లోడెడ్ పాడ్. నెక్స్ట్ బాల్ జాయింట్స్, ఈ బాల్ జాయింట్స్ అనేవి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. వీటి సహాయంతో వెహికల్ కంట్రోల్ అవుతుంది. టో ఇన్, టో రాడ్ అనేది అడ్జస్ట్మెంట్ అక్కడ చేస్తున్నాం. అంటే ఈ స్టీరింగ్కి ఉన్న రాడ్కి కనెక్ట్ చేయబడింది ఈ బాల్ జాయింట్. ఈ బాల్ జాయింట్స్ అనేవి సహాయంతో
మనం వెహికల్ని కంట్రోల్ చేస్తున్నాం టైర్స్ని ఈ స్టీరింగ్ సహాయంతో. దీన్ని ఏమంటున్నామంటే ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్ గేర్ అని అంటున్నాం. నెక్స్ట్ పవర్ స్టీరింగ్. ఈ పవర్ స్టీరింగ్ ఏంటంటే ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు పవర్ స్టీరింగ్ కనుక ఉంటే భుజాలు అనేవి నొప్పులు రావు. అది పనిచేసే విధానము ఆయిల్ మీద పనిచేస్తుంది హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించుకొని. ఇది మాన్యువల్ సిస్టమ్. నెక్స్ట్ పాఠంలో మనం ఆయిల్ తోటి ఎట్లా పవర్ స్టీరింగ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం మనం తెలుసుకున్నది ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్ గేర్. ఇందులో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా మనం ఇక్కడ పటమేసి చూపించాము. మీకు ఎటువంటిది అర్థం కాకపోతే వెంటనే నన్ను అడగండి. అర్థమైందిగా? డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ అండ్ పవర్ స్టీరింగ్. మాన్యువల్ స్టీరింగ్ ఇస్ ది స్టీరింగ్ సిస్టమ్. స్టీరింగ్ ఈజ్ కనెక్టెడ్ టు రాడ్. పవర్ స్టీరింగ్ వర్క్స్ ద డీసీ అండ్ హైడ్రాలిక్ పవర్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఈ స్టీరింగ్స్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఉంది. డీసీ కరెంట్ను ఉపయోగించుకుని స్టీరింగ్ న్యూ అధునాతనమైన వాహనముల్లో ఈ స్టీరింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టీరింగ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, మాన్యువల్ స్టీరింగ్ ఉంది. అర్థమైందా?